రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డిసిసిబి కుంభకోణ వ్యవహారంలో తాజా ఫలితం ఏంటనే అంశంపై ఆర్బీఐ ఆరా తీస్తోంది. తాజాగా ఇవాళ జరగనున్న బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో కుంభకోణం అంశమే ప్రధాన చర్చనీయాంశం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిసిపి బేలా బ్రాంచ్లో నెల రోజుల కిందట 2.85 కోట్ల కుంభకోణం జరగగా 11 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుపడటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ నియమించింది. కేసును ఆర్బీఐ నిబంధనల మేరకు సిబిఐకి అప్పగించింది. సస్పెండ్ అయిన 11 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 5గురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. తాజాగా వారిలో ఇద్దరికి బెయిల్ మంజూరు కాగా ప్రధాన సూత్రధారులైన శ్రీపతి కుమార్, బండి రమేష్, రాజేశ్వర్ ఇంకా జైల్లోనే ఉన్నారు. దుర్వినియోగమైన బ్యాంకు సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయాల్సిందేనన్న ఆర్బీఐ నిబంధనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 1.22 కోట్లు రికవరీ చేసుకున్నట్లు డిసిసిబి సిఇఓ వెల్లడించారు. 2.85 కోట్ల గాను ఇప్పటి వరకు 1.22 కోట్ల రూపాయల వరకు రికవరీ వచ్చింది. అందులో కోర్టులో సబ్మిట్ చేసిన అమౌంట్ కానీ మా దగ్గర డైరెక్ట్ బ్యాంకు రికవరీ చేసిన అమౌంట్ కలుపుకుని 1.22 కోట్ల వరకు నగదు రూపంలో వచ్చింది. ఇది కాకుండా పోలీస్ వాళ్ళు ఏదైతే డీజే యూనిట్, వెహికల్ ప్లస్ లైటింగ్ యూనిట్ని, ఒక మొబైల్ని ఏదైతే సీజ్ చేశారో అది కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారని, కోర్టులో అది కూడా రికవరీ కిందకే ఈ అమౌంట్ లెక్కించి వచ్చిందని పోలీసులు రికవరీ కింద చూపించారు. కుంభకోణంలో 11 మంది ఉద్యోగుల సస్పెండ్ అయిన ప్రాథమిక విచారణలో 5గురు సిబ్బందిపైనే ప్రధాన ఆరోపణలు వచ్చాయి. మిగిలిన 6గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలా, కొనసాగించాలా అనే దానిపై ఇవాళ జరగనున్న పాలకవర్గం సమావేశం తీర్మానించే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే 5గురు ఉద్యోగస్తులని పోలీసు వారు వారి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అందులో ఒకరిద్దరికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఆనరబుల్ కోర్టు వారు. దాని ప్రకారంగా అది అలా నడుస్తుంది. రెండోది ఆర్బీఐకి త్రో నబార్డ్ ద్వారా మేము ఏదైతే రిపోర్ట్ పంపించామో ఆ రిపోర్ట్ ఎవ్రీ మంత్ రిపోర్ట్ పంపించాలి. పోయిన నెలది వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల పంపించేసాం 31st. దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని ఆర్బీఐ ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా 31 మార్చి మీద పూర్తి స్థాయిలో ఆర్డర్స్ అన్నింటినీ కంప్లీట్ చేయడం జరిగింది. సిబిఐ పోలీసులు వేర్వేరుగా చేస్తున్న విచారణ పూర్తయితే ఛార్జిషీట్ దాఖలయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకైనా అక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన ఉద్యోగులపై సస్పెన్షన్ కొనసాగుతుందో లేదో వేచి చూడాల్సిందే.